కర్నూలు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది క్షేత్రంలో అక్టోబర్ 7 నుంచి దసరా నవరాత్రులు జరగబోవు తరుణంలో శ్రీ కామేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను హైదరాబాద్ వాస్తవులు వార్నసి రామమోహన్ రావు విజయలక్ష్మి దంపతులు సమర్పించారు. శ్రీ కామేశ్వరి అమ్మవారికి అక్టోబర్ 7వ తేదీ నుంచి జరగబోవు దసరా శరన్నవరాత్రి ఉత్సవములకు కావాల్సిన పట్టు వస్త్రాలను వారు భక్తితో సమర్పించారు. మహానంది క్షేత్రంలో దసరా నవరాత్రులు స్వామివారికి కామేశ్వరి అమ్మవారికి ఎంతో వైభవంగా శరన్నవరాత్రులు జరుగుతాయి. వేద పండితులు రవిశంకర్ శర్మ అవదాని ఆలయ కార్యనిర్వహణాధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడారు. ఇందులో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కామేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవములకు గాను హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి శ్రీ వారణాసి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి దంపతులు పట్టు వస్త్రములను సమర్పించడం జరిగింది. అనేక సంవత్సరములుగా ఈ క్షేత్రంలో జరిగేటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు దేవి శరన్నవరాత్రి మహోత్సవములకు ప్రతినిత్యము కూడా అమ్మవారికి కట్టుటకు వీలుగా లక్షల విలువ చేసేటువంటి పట్టు వస్త్రములను సమర్పించడం అనేటువంటిది ఆనవాయితీగా పెట్టుకుంటూ అదే విధముగా ఈ సంవత్సరము కూడా వారు అమ్మవారికి పట్టు వస్త్రాలన్నీ కూడా ఈరోజు సమర్పించి అభిషేక ద్రవ్యములు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. వారికి కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందేశ్వర దేవస్థానం మహానంది ఎగ్జిక్యూటివ్ మహాన్ మల్లికార్జున ప్రసాద్. మనకు ప్రతి సంవత్సరం మహానంది దేవస్థానంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలలో శ్రీ మహానంది దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి గాని రావడం జరిగింది. అమ్మవారికి వస్త్రాలు సమర్పించేటువంటి ఆచారం గత చాలా సంవత్సరాలుగా మేము పాటిస్తున్నాం. ఆవిడ అనుగ్రహం వల్ల ఈ ఏడాది కూడా మేము వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ వస్త్రాలు ఇవ్వడమే కాకుండా వాటితో పాటు అభిషేక వస్తువులు, కుంకుమ, ఇతర ద్రవ్యాలు మా శక్తి లోబడి ఇవ్వడం జరిగింది. అమ్మవారి అనుగ్రహంలో రేపు రాబోయే దసరా ఉత్సవాల్లో రెండో రోజు వచ్చి పూజా కార్యక్రమాలు జరిపించుకొని మా అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలో వాళ్ళని ఆశిస్తున్నాం.